అందరికీ నమస్కారం. బాలాస్ కిచెన్ అండ్ టాక్స్కి స్వాగతం. 90స్లో పిల్లలు ఎంతో ఇష్టంగా తినే సేమియా పొల్లైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫుడ్ కలర్ కానీ పంచదారను కానీ ఉపయోగించకుండా సేమియా పొల్లైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకుని 2 నుంచి 3 కప్పుల నీళ్లను మరిగించుకోవాలి. నీళ్లు మరిగిన తర్వాత 1/2 కప్పు సేమియాని తీసుకొని నీళ్ళలో వేసి ఉడికించాలి. పలుకు లేకుండా సమానంగా ఉడికేలాగా చూసుకోవాలి. ఉడికిన తర్వాత సేమియా పైకొచ్చేలాగా మొత్తం దీనిని వడకట్టేసుకోవాలి. ఇలా వేడిగా ఉండగానే కాసిన్ని చన్నీళ్ళు వేసుకుంటే సేమియా అంటుకోకుండా పొడిపొడిగా ఉంటుంది. దీనిని పక్కన పెట్టేసుకుని సేమియా పొల్లైస్ తయారీకి నారింజ తనలను ఉపయోగిస్తున్నాను. ఇవి బయట మార్కెట్లో దొరుకుతాయి. ఫుడ్ కలర్ కానీ పంచదార కానీ ఏమి ఉపయోగించకుండా ఇలా నారింజ తొనాలతోనే ఈ సేమియా పొల్లైస్ని తయారు చేద్దాం. వీటన్నిటినీ నేను 1 కప్ నారింజ తొనాలను తీసుకున్నాను. 1 కప్పుకి 3 కప్పుల నీళ్ళను వేసుకోవాలి. ఇలా వేసుకుంటే తీపి అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని గ్యాస్ స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈ ఆరెంజ్ చాక్లెట్స్ అన్నీ కరిగేంత వరకు గ్యాస్ స్టవ్ను మీడియంలో పెట్టుకుని మరిగించాలి. ఇలా మరిగిన తర్వాత వేరొక బౌల్ తీసుకుని 1/2 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుని సరిపడాన్ని నీళ్ళను వేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ కార్న్ఫ్లోర్ని మరుగుతున్న నీళ్ళల్లో వేసేసి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. గ్యాస్ స్టవ్ని హైలో పెట్టేసి కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్ ఎక్కువగా వేసుకుంటే చిక్కగా అయిపోతుంది, కాబట్టి మనం తీసుకున్న కొలతకి 1/2 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కొంచెం మరగనివ్వాలి. మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఐస్ క్యూబ్ ట్రేని తీసుకుని ఆ ట్రేలోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న సేమియాని కొంచెం కొంచెంగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకోవాలి. ఈ ట్రే లేకపోతే కనుక గ్లాసుల్లో అయినా ఐస్ని తయారు చేసుకోవచ్చు. ఇంతకుముందు గ్లాసులోనే కుల్ఫీ ఐస్ తయారు చేయడం జరిగినది. అది లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అటు మాదిరిగా ఇలా పొల్లైసలను కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మొత్తం అన్నిటిలోని సేమియా వేసేసుకున్న తర్వాత చల్లారిన ఆరెంజ్ వాటర్ని తీసుకుని ఈ కప్స్లో వేసేసుకోవాలి. కొంచెం ఎల్తుగా ఉండేలాగా వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం అన్నిటిని వేసేసుకున్న తర్వాత స్పూన్తో ఒక్కసారి ఇలా కలిపితే సేమియా అనేది ఐస్ అంతటికి కూడా పడుతుంది. ఇలా కలిపిన తర్వాత వీటిపైన మూతల్ని పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఈ ట్రేని డీప్ ఫ్రీజర్లో 1 రాత్రి అంతా పెట్టేసేయాలి. ఇలా పెట్టేస్తే కనుక మనకి తెల్లారేసరికి సేమియా పొల్లైస్ అనేది తయారైపోతుంది. మిగిలిన ఆరెంజ్ వాటర్ని ఇలా కప్లో వేసేసి డీప్ ఫ్రీజర్లో పెట్టేశాను. ఇది కూడా గడ్డ అయిపోయింది. ఇప్పుడు ఈ ఐస్ క్యూబ్ని తీసుకోవడానికి ఇలా డైరెక్ట్ తీస్తే కనుక ఐస్ అనేది రాదు, కాబట్టి ఇలా ఒక గ్లాస్లోకి కానీ ఒక బౌల్లోకి కానీ నీళ్ళని తీసుకుని ఆ నీళ్ళలోకి ఈ క్యూబ్స్ని పెట్టేసుకుంటే ఐస్ అనేది చాలా చక్కగా వచ్చేస్తుంది. ఈ క్యూబ్స్ని నీళ్ళలో ఎక్కువసేపు ఉంచకూడదు, ఇలా పెట్టి అలా తీసేస్తే సరిపోతుంది. ఇదిగోండి చూడండి, చాలా చక్కగా వచ్చేస్తుంది సేమియా పొల్లైస్ అనేది. కానీ నీళ్ళలో ఎక్కువసేపు ఉంచితే ఈ ఐస్ అనేది కరిగిపోతుంది, కాబట్టి ఇలా పెట్టి అలా తీసేస్తే ఈ సేమియా పొల్లైస్ అనేది చాలా చక్కగా వచ్చేస్తుంది. ఇంతేనండి, రెడీ అయిపోయింది ఎంతో రుచికరమైన చల్ల చల్లని సేమియా పొల్లైస్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్స్ తెలియచేయండి. అలాగే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ మరొక మంచి రెసిపీతో కలుద్దాం. బాయ్.